చీరాల బాయ్స్ హైస్కూల్ ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నారని అన్నారు. అమ్మఒడి నుండి విద్యా దీవెన వసతి దీవెన వరకు అన్ని పథకాలు చక్కగా అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో కూడా సామాజిక పింఛన్లు అర్హులైన అందరికీ అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. వాలంటీర్ల వల్ల అర్హులైన అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. వయసు పైబడిన చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. రెండు చోట్ల పోటీ చేసి ఎక్కడా గెలవలేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్, బాపట్ల జిల్లా వైసీపీ పరిశీలకులు కాకుమాను రాజశేఖర్, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ప్రకాశం జడ్పీ చైర్మన్ భూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆర్బీకే చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా అధికారులు అందరూ ఒకటే కాదు, నీతివంతమైన పరిపాలన మనం ఇవ్వాలి, ఎక్కడ ఎలాంటి కరెక్ట్ మనం అవకాశం ఇవ్వద్దు అని చెప్పని స్పష్టంగా మా ఎవరైనా నేను ఉన్నటువంటి విషయం అందరి ముందు జరిగినటువంటి వాస్తవం అది. ప్రతి ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా లబ్ధిదారి పోవాలి తప్ప మధ్యలో మీడియా దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉంటేనే భావంతో ఆయన ఉన్నాడు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందాక మనం అన్నీ చెప్పేశాను. నేను చెప్తాను కూడా నేను మీలింగే లేదు. ఈ నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మనం బ్రహ్మాండంగా ఇప్పుడు కాన్వెంట్ తోటి ఇంకా పోటీ పడి ఇప్పుడు ప్రభుత్వ పర్సంటేజ్ కూడా పెరిగింది. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నటువంటి వర్షను బట్టి ఈ విధంగా ఒక అభివృద్ధి పదంలో ప్రజల క్షేమం కానీ ముందుకు పెడుతున్నాను కాబట్టి మనందరం కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మరొకసారి మా డాష్ మీద ఉన్నటువంటి పేరు మర్చిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా డాయని కూడా ఆయనకి మా రాష్ట్ర నెంబర్ గారికి ఇస్తూ సెలవు తీసుకు గారి గురించి అంటే మాకు ఒక కుటుంబం కింద లెక్క. వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా మేము సామరస్యంగానే ఒక మంచితనంతో ఇప్పటివరకు నడుస్తారు అంతకుముందు నడిచాం, భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే నేను చెప్పా మంచిపోతే వెంకటేశ్వర దత్తు తీసుకోదు మళ్ళీ ఈ కాలం చేసి నేను పొందుకుని అక్కడ వచ్చేసి పొందుకోవద్దు అని చెప్పారు. అదేవిధంగా మన రామ్ కుమార్ గారు, రామ్ కుమార్ గారు మీకు రామ్ కుమార్ గారు అంటే మళ్ళీ మా నాన్నగారు గురించి చెప్పాలి. నిద్రపల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు, జనార్దన్ రెడ్డి గారి కుమారుడు. ఆయన నేను చాలా సరిచే ఉండేవాడు, దాదాపు ఒక గ్రామీణలాగానే ఉండేవాడు. చీరాల కూడా అప్పుడు నేనంటే ప్రత్యేక ఎమ్మెల్యేగా ఉండేవాడిని, తర్వాత చీరాలకి వచ్చినప్పుడు కూడా ఒక టిన్నరో లేకపోతే ఏదో ఒక కుటుంబ సభ్యుడు కదా మెరిగా వీళ్ళందరూ తెలిసిన వీళ్ళందరూ ఏది పారైపోతుంది కానీ అందరం కూడా ఒక మోసంలో వచ్చాం. లేకపోతే సురేష్ గారు, సురేష్కి ఏంటంటే 10 మంది గ్యాస్ గారు ఉంటాయని ఎప్పుడు పోరాటం చేసే 10 మందిలో ఉంటారు, మనకైతే అందరికైతే కనపడుతుంది. ఈ పోరాటం చదువుతుంటాక సమస్యల మీద పార్టీకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే తన నెత్తి మీద తన బుద్ధిస్కరణల మీద వేసుకొని తప్ప చిన్నల పనుల విషయాల మీద పోవటం లేకపోతే వాళ్ళు కొత్తగా వచ్చిన ఇవన్నీ కూడా తీసుకెళ్ళి కట్టకట్టి ఎక్కడ వచ్చారు రైతులు పడేయాల్సిన పరిస్థితులు వస్తారు. అవన్నీ కూడా ఈ వాట్సాప్లు వీడియోలు మెసేజ్లు రకరకాలైన వస్తుంది. అంటే మాకంటే మాకు ఆ చోట్ల దాకా నేర్చుకోలేదు, మేము ల్యాండ్లైన్ ఫోన్ మీద వచ్చినట్టు మాకు బాధలేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది చెప్పిపోతున్నారు సరే అవన్నీ ఆయన చెప్తున్నారు. నేను ఎక్కువ టైం తీసుకోవడం అవసరం సరే పూజే కానీ అంబేద్కర్ గారిని ఒక సాయి అందరికీ నాయకుడు, ఒక సాయి కింద ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు అందరికీ నాయకుడు ఆయన. దాన్ని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చెప్పుకుంటే
డైరెక్ట్ గా మధ్యదారుల ఖాతాలోకి
మెడలు జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆ క్రమంలో భాగంగానే మరి వాళ్ళకి సంబంధించిన వరకు 417.50 లక్షల రూపాయలతోటి నేతలు ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయడమే కాకుండా ఆవిడ టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయి రేపు ఒక మంచి రోజు ముఖ్యమంత్రి గారు చేతులు పెడతారు శంకుస్థాపన జరుపుకునే అవకాశం ఉండడం ఈరోజు ప్రాంత తప్పనిసరిగా ఫిషింగ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఈ ప్రాంతంలో మేజర్ యాక్టివిటీ చూపించుకోవడానికి ఎంతో ఆర్థికంగా మరి పద్దెనిమిది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఆర్థిక అభివృద్ధి చెందటానికి ఎంతో ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. ఒకవైపు ఇలాంటి ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగిస్తూ మరి ఉత్తమ ముఖ్యమంత్రుల జాతీయ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితులు ఈ క్రమంలో ఈ మధ్య మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రపంచమైన తీరని సమావేశం ఐదు సంవత్సరాలతో ఒక పేరు ఏర్పాటు చేసుకున్నాం. మధ్యలో ఒక పేరు జరగాల్సిన పరిస్థితి ఉంది కానీ కోవిడ్ లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల వలన జరుపుకోలేకపోయాం. ఈ పేరు సమావేశాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి ఒకసారి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ప్లీనరీ సమావేశం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవపూర్వకమైనటువంటి ఉంది. కారణం ఆ రాజకీయ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు ఇస్తాం, ఎలాంటి సమస్యలపై మనం ఫోకస్ చేయాలి, సంక్షేమ పథకాల మీద ఎలాంటి ఫోకస్ చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకుని వెళ్తాం అనే దాని మీద ఒక స్పష్టమైన హామీని రాష్ట్ర ప్రజానికి ఇచ్చేటువంటి ప్రక్రియలో ప్రధాన వేదికే ఈ ప్లేనరీ సమావేశం ఉంది. ఏదో మాట్లాడాలనుకుంటాం లాస్ట్ వేస్తారు, మాట్లాడిన భక్తులు ఎందరు విన్న తర్వాత మన నీరసాలు వస్తాయి. లాస్ట్కి వంశంలో జిల్లాలో పట్టడం తప్ప ఏమి కాబట్టి డయాస్ ప్రోటోకాల్స్ ఇస్తారంటే మాత్రం కంపల్సరీ మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముందన్న ఉండాలా లేదంటే మధ్యలో ఉండాలి, అప్పుడు అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. వెంకయ్య గారు మా అమ్మతో సమానంలో వాళ్ళ పేర్లు మర్చిపోయి పెద్ద మనసుతో మరణించండి మర్చిపోవడం కాదని ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్పాలని చెప్పి దానిలో భాగంగానే చెప్పారే తప్ప మర్చిపోయే ఆలోచన కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. జై జగన్. మీ అందరికి ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరిదిద్దుకోండి, ఎక్కడ విమర్శ పోవాల్సిన పని లేదు. మనం కనుక మనం తీసుకురాడుకొని పక్కోడే ఛాన్స్ ఇస్తే వాళ్ళు మన నెత్తి మీద కూర్చుంటారు, నియంత పాలన కొనసాగిస్తారు, మన జీవితాలతో ఆడుకుంటారు. మన జీవితాలు కాదు మన భవిష్యత్తులో కూడా ఆడుకొని మన పిల్లల చదువులు. మరి రేపు భవిష్యత్తులో చంద్రబాబు నడిస్తే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తే చెప్పాల్సిందే ఉంటాయి. కాబట్టి అలాంటి కిరణ్ కూడా సీట్ ఇచ్చారు ఈసారి, ఆ తప్పు కూడా జరగడానికి వీల్లేదు. ఏదో రెండు కూడా ఇవ్వండి, ఎందుకంటే ఎవరో ఒకరు కనబడుతూ ఉంటారు కాబట్టి అసెంబ్లీలో. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ అందరికి కూడా, కాబట్టి మనందరం కూడా జగనన్న కుటుంబం సభ్యులం మాత్రమే, ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాబట్టి మీరందరూ కూడా మీరు కూడా మాతో సమానమే, మేము కూడా మీతో సమానమే తప్ప మమ్మల్ని ఎక్కడ గొప్పగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గొప్పగా చూడాలి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే చూడాలని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన మా అమ్మలందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటామని థ్యాంక్ యూ. ఎటువంటి ఆస్తులు లేకుండా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిల్లల చదువుల విషయంలో దండగా నిలబడ్డారు, మాకు పెన్షన్ విషయంలో దండగా నిలబడ్డారు. మరి మాకు 30 లక్షలు ఇల్లు కట్టే దాంట్లో ఆయన సొంత గూడి. మరి అదే విధంగా మీరందరూ కూడా మాకు సంతనోదం పడలేదాం. సంతనోదం పడితే అక్కడ ఫస్ట్ భూజపల్లి శుభ్రసాదానికి మాకు పరిచయం చేశారు, అమ్మ వెంకయ్య గారిని కూడా పరిచయం చేశారు. పరిచయం చేసి సురేష్ అనేవాడు మీ బిడ్డ, మీ వాడికి ఓటేసి మరి ఎంపీగా కల్పించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పారు. వాళ్ళందరూ ఆదరించారు కాబట్టి, మీరందరూ ఓట్లేసారు కాబట్టి సురేష్ అనే వ్యక్తి ఎంపీగా నిలబడ్డాడు.
లేకుంటే మళ్ళీ యథాతథంగా స్థానం ఎక్కడ ఉండేదంటే మామూలు కార్యకర్త స్థానంలోనే నిలబడి ఉండేవాడు. కాబట్టి వీళ్ళందరూ కలిసి మరి నాకు అవకాశం కల్పించారు. మరి అదేవిధంగా వేదిక మీద నా పెద్దలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడతా ఉన్నారు. ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాను, జగన్ అన్న మనకి ఎవరికి చెప్తే వాళ్ళు చేయాల్సిన బాధ్యత మన పార్టీ పైన మన పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయటం మన లక్ష్యం. ఒకవేళ ఉన్న బలంగా నువ్వు కాదులే సురేష్, నువ్వు ఆగబట్టి ఆగాలి తప్ప లేదు లేదు నేను వీరుడిని సూర్యుడు అంటే కుదరదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ మాత్రమే నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వరం చెప్పారు కాబట్టి వెంకటేశ్వరం ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న ఇచ్చిన వ్యక్తికి మాత్రమే సేవ చేయాలి. నాకు పార్టీ నాకు వ్యక్తి ఇష్టం అంటే ఇక్కడ వ్యక్తికి సంబంధాలు కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా ఇక్కడ మనందరం కూడా మండలకు ప్రజలకు ఏమి సేవ చేశాం, ప్రజలకు ఏమేమి ఇవ్వగలిగాం, ఇంకేమి కావాలి, ప్రజలు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారనే దాని మీద మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చీరాల్లో రాజకీయం చేసుకుంటే ఖచ్చితంగా ప్రపంచమంతా చేయొచ్చు రాజకీయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారులే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారు, మాట్లాడతారు, అడుగుతారు. అదే వాళ్ళు నాకు నచ్చుద్దు కూడా, ఎందుకంటే కడుపులో పెట్టుకొని బాధపడే కంటే కూడా సురేష్ అన్న మాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇది తీర్చాల్సిందే, వెంకటేష్ అన్న మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు ఇది తీర్చాల్సిందే అని చెప్పి డైరెక్ట్గా అడిగేస్తారు. ఒకవేళ మన మీద చెడు అభిప్రాయమన్నా డైరెక్ట్గా మాట్లాడతారు. కాబట్టి స్వచ్ఛమైన మనసు ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను ఖచ్చితంగా అందరికీ మరి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ కొడుకు ఇన్ఛార్జ్ అయితే తండ్రి మాత్రం అవసరమైన గౌరవం. అదేవిధంగా మా ఇష్టమైన మా అన్న లోపదేవ వెంకటరమణ గారికి తీసుకువెళ్ళాలని గ్రామ సచివాలయం స్థాపించి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడితో ఆకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ గ్రామ సచివాలయాలు కూడా మీరు వెళ్ళక్కర్లేదు, మేమే వచ్చి మీ సారి ప్రాంతాలు తెలుసుకొని అందించాల్సిన సరుకులు కానీ అవసరమైన పనులు కానీ మేమే చేస్తామని ఒక వాలంటీర్ వ్యవస్థను స్థాపించి మన దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క పనితనం దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ మొన్న కరోనా టైంలో చూసి మేము కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తామని ఇప్పటికే చాలా రాష్ట్రాలు మొదలుపెట్టి పెట్టిన పథకాలని ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటి, నేను ఎక్కడో కూర్చొని ఆలోచించిన విధ విధానాలు సరైనదా కాదా అని ఆ అభిప్రాయం దానికి సంబంధించిన ప్రజల నుంచి సేకరించాలని చెప్పి ఒక కొత్త బోర్డ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు అనే దాన్ని స్థాపించి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల నుంచి నా ప్రజల నుంచి నేను ప్రవేశపెట్టిన పథకాల గురించి అభిప్రాయం సేకరించి ప్రజల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయండి అనే ఒక కొత్త ఆలోచన చేసి ఈ బోర్డును స్థాపించి దానికి నన్ను చైర్మన్గా చేశాను కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో వచ్చిన ఈ బోర్డు మునుముందు మీ ముందుకు వస్తుంది. మీ అభిప్రాయ సేకరణను జగన్మోహన్ రెడ్డి గారు వింటారు, దాన్ని ఆచరణలో కూడా పెడతారు.